हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवाल्टे रेसिपी वच्चेसी चला चल्लगा हेल्दीगा टेस्टीगा उंडे रागी पिंडी इंका सगु बियम सेमिया पायसम अंडी। चाला अंटे चाला बागुंटुंदी। एप्पुडु पिल्ललकी कूल ड्रिंक्स ई समर लो ऐस क्रीम्स अलांटिवे काकुंडा इला हेल्दीगा चेसी चक्कगा कोंचेम चल्लगा सर्व चेसारंटे चाला अंटे चाला एंजॉय चेस्तारु। सो अदि एलागो तेलुसुकोबोये मुंदु ना चैनल मीलो एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते वीडियोस लाइक चेयंडि, शेर चेयंडि, पक्कने उन्न बेल ऐकान क्लिक चेसि ऑल अने ऑप्शन सेलेक्ट चेसुकुंटे नेनु कोत्त वीडियो पेट्टिन वेंटने मीकु नोटिफिकेशन अनेदि वच्चेस्तुंदन्नमाट। सो इंक रेसीपी वेल्लिपोदामु। नेनु मुंदुगा ओक हाफ लीटर मिल्क अयिते बॉइल चेसि पक्कन उंचुकुन्नानु अन्नमाट। सो इंका पायसम प्रिपेर चेयडानिकि मुंदुगा ओक कड़ाई उंचुकोनि दांट्लोकि 2 टी स्पून्स नेय्यि तीसुकुन्नानु। नेय्यि तीसुकुन्न तर्वात दांट्लोकि ड्रई फ्रूट्स ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, నేను మాత్రం కాజు ఇంకా బాదం మాత్రం యాడ్ చేస్తున్నాను. కట్ చేసిన బాదం కట్ చేసుకో, కాజు వేసుకొని చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ ప్రిపరేషన్ అండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చాలా హెల్దీ కూడా, మనం రాగి పిండి వేస్తున్నాం కాబట్టి దీంట్లోకి. సో ఇక డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని ఇప్పుడు దాంట్లోనే అదే నెయ్యిలో ఒక కప్పు సేమియా అయితే ఫ్రై చేసుకుందాము ఈ విధంగా చక్కగా. ఈ సేమియా అనేది ఎంత బాగా వేగితే మనకు టేస్ట్ అంత బాగుంటుంది పాయసం అనేది. సో చక్కగా వేయించుకోండి. ఈ విధంగా వేయించిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు నేను ముందుగా కాచి ఉంచుకున్న పాలు అనేవి దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా కలుపుతూ పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను కాచి ఉంచుకున్నాను కాబట్టి తొందరగానే బాయిల్ అయిపోతాయి అన్నమాట. సో ఇది ఇలా బాయిల్ అవుతుండగానే ఒక 2 టేబుల్ స్పూన్ రాగి పిండి అయితే తీసుకోవాలి. కప్పు ఒక కప్పులోకి తీసుకొని దాంట్లోకి ఒక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా చక్కగా నీట్గా. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రిపరేషన్లో సేమ్ ఇలాగే మనం సేమియా వద్దు, సగుబియ్యం వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేసి ఉట్టి రాగి పిండితో కూడా చేసుకోవచ్చు అండి, అది కూడా బాగుంటుంది. సో ఇప్పుడు కలిపి మనం రాగి పిండిని దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఇంకోసారి బాయిల్ రావాలి. చెప్పినట్టుగా చేసుకోవచ్చు రాగిపిండిది, కానీ అది అందరూ తాగలేరు. చిన్నపిల్లలకైతేనే బాగుంటుంది ఉట్టి రాగిపిండితో, కాబట్టి పెద్దవాళ్ళందరూ ఇంట్లో అందరూ తినాలంటే ఈ విధంగా సేమియా సగ్గుబియ్యం అన్నీ వేస్ట్ చేస్తే చాలా పాయసం తిన్నట్టుగా ఉంటుంది, ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది అన్నమాట. సో ట్రై చేయండి. నేను ఒక గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనేది కూడా దీంట్లోకి ఒక కప్పు యాడ్ చేస్తున్నాను. ముందుగా నానబెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతుంది, సో ఎక్కువ టైం అయితే పట్టదు. ఈ విధంగా బాయిల్ చక్కగా అవుతున్నప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అది కూడా ఒకసారి కలిపేసి ఒక కప్పు షుగర్ కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ ప్లేస్లో మనం బెల్లం కూడా తీసుకోవచ్చు, కాకపోతే బెల్లం అనేది సపరేట్గా కరిగించి జల్లడ చేసి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. వేడి మీద మాత్రం కలపొద్దు, ఎందుకంటే వేడి మీద వేయగానే పాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. సో బెల్లం వేసే వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. చక్కగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి దీంట్లోకి యాడ్ చేసుకుందాము. ఇంకా అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పాయసం అయితే రెడీ అయిపోయింది రాగి పిండితో హెల్దీగా. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. తింటుంటే కూడా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ సమ్మర్లో ఇలా పిల్లలకి చల్లచల్లగా ఈ రాగి పిండి పాయసం అయితే చేసి ఇచ్చేయండి. ఈ రాగి పిండి పాయసంలో ఇంకొక వెరైటీ నాకు తెలుసు, సో అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను. సో ఈ రెసిపీ నచ్చిందా, నచ్చితే ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్లో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇంకో మంచి రెసిపీస్తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. చల్ల చల్లటి పాయసం మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.